ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय, सोमाय, मंगलाय, बुधाय, गुरु शुक्र शनिवेच राहुवे केतु वरमः। नमस्ते अंडी, ऐम डाक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। जनवरी 19वा तारीख तरवात नुंची ऐदु राशुलकी अद्भुतमैन जीवितं राबोतुंदी। वीळ्ळु ओक महर्जातकुलुगा वेलगोंदबोतुन्नारनि तेलियजेस्तुन्ना। एंदुकंटे वीळ्ळ तलरातलु कूडा मारी ఒక విధంగా చెప్పాలంటే నూటికి నూరు రూపాయలు యోగదాయకమైన జీవితంలో వీళ్ళు తప్ప వేరొకరు ఉండరు అని కూడా మనం ఈజీగా చెప్పొచ్చు। ఎందుకంటే ఆరు రాశులు కదా, ద్వాదశ రాశుల్లో 12 రాశుల్లో ఆరు రాశులు ఈ స్థాయి అయినటువంటి జీవితాన్ని పొందబోతున్నారంటే సింపుల్ విషయం కాదు। దీనికి శని భగవానుడి యొక్క వీక్షణ కానీ గురువు యొక్క స్వక్షేత్రాధిపత్యం కానీ రవి బుధుల యొక్క కలయిక కానీ మంచి యోగానితి ఇవ్వబోతున్నాయి జనవరి 19 నుంచి, అంటే రేపటి నుంచే। ఈ ఆరు రాశులు తలరాత ఎలా మారుతుంది అంటే ఎవరకైతే లగ్నంలో గురువు ఉంటాడో, గురువు లగ్నంలో ఉన్నటువంటి వ్యక్తి గనక ధనుసు రాశిలో పుట్టి ఉండి లగ్నాధిపతి గురువు అయితే సప్తమ స్థానాధిపతిగా గనక బుధుడు ఉండి జరిగేటువంటి దశ అనే వ్యక్తి దశానాదుడు ఐదవ స్థానంలో ఉంటే వీళ్ళకి లక్ష్మీ యోగం రాబోతుంది। దానికి తోడు ఈ ఒక గోచారం కూడా వీళ్ళని అద్భుతంగా ఒక మంచి లైఫ్ స్టైల్ ని తీసుకెళ్లబోతున్నాడు। ధనుసు రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసినా, ఎవరినన్నా పార్ట్నర్గా పెట్టుకుని బిజినెస్ చేసినా, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసినా వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం ఉంది। వీళ్ళు వృత్తిరీత్యా కానీ ఉద్యోగాల పరంగా కానీ లేదా ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగం కాస్త ఎడ్యుకేషన్కి సంబంధించింది అయితే ఇంకా బాగా వీళ్ళు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది। ధనుసు రాశి వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ చిన్న చిన్న కాంట్రాక్ట్ చేయడం కానీ వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యాపారం చేయడం కానీ అద్భుతం కలిసి వచ్చి వీళ్ళ నుదుటి రాత ఖచ్చితంగా మారుతుంది। అదేవిధంగా ఎవరైతే కుంభరాశిలో పుట్టి ఉంటారో వీళ్ళు వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా బయట దేశ విదేశాలకు వెళ్ళి లైఫ్లో స్థిరపడాలి, ఆ ఉద్యోగం లో పేరు తెచ్చుకోవాలి, లేదా ఒక మంచి స్థాయి నాకు రావాలని ఒక తపన ఎక్కువగా ఉన్నవాళ్ళకు కూడా యోగం రాబోతుంది। అల్టిమేట్ లైఫ్ని లీడ్ చేయబోతున్నారు। సక్సెస్ అనేది 200% ఉంటుంది। వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఎవరి మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకోవడం కానీ లేదా థర్డ్ పర్సన్స్ మాట వినకుండా తల్లిదండ్రుల మాట వినడం వల్ల కానీ కుంభరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది। 1000% వీళ్ళ రాత మారుతుంది, తలరాత మారుతుంది। ప్రేమ విషయంలో కానీ వ్యాపారంలో డబ్బుల విషయంలో కానీ కుంభరాశి వాళ్ళకి ఒక కొత్త స్టార్ట్ అవబోతుంది। అదేవిధంగా ఎవరైతే మేషరాశిలో పుట్టి ఉంటారో మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రం పేరులో చాలా జాగ్రత్త తీసుకోవాలి। ఎందుకంటే నేను చాలామందికి చూశానండి, మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఊహించిన విధంగా నష్టంలోనూ కష్టంలోనూ బాధల్లోనూ ఉంటారు। వాళ్ళకి తెలియదు వాళ్ళ పేరు బలం లోపించింది, వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్ ఉంది, వాళ్ళ పేరులో వాస్తు ప్రకారం అంత యోగం లేదు, చాలా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి। వీళ్ళు ఒక సక్సెస్ చూడాలంటే మాత్రం పేరు బలం చాలా అవసరం, ఏ రాశికైనా అవసరమే, కానీ మేషరాశికి మరీ మరీ చాలా అవసరం। మేషరాశిలో పుట్టిన వాళ్ళు లగ్నాధిపతి లగ్నంలో ఉన్న అధిపతి గురువు ఉండి పంచమాధిపతి రవి శుక్రుడు కనుక ఉండి జరిగే దశానాదులు కనుక రాహుదశ జరుగుతుంటే ఆ రాహువు కనుక తృతీయంలో ఉంటే ఇటువంటి జాతకులకి ఇంకా ఎక్కువ యోగం వచ్చే అవకాశం ఉంది జరిగేటువంటి రోజుల్లో। మేషరాశి వాళ్ళు అయిన వాళ్ళకి దూరంగా ఉండాలి, మేషరాశి వాళ్ళు జన్మస్థానంలో కాకుండా వేరే ప్రాంతంలో నివాసం ఉంటే యోగం కలిసి వస్తుంది।
మేషరాశి వాళ్ళు ఎవరికి ఏది ముందుగా చెప్పొద్దండి, ఇది చేయబోతున్నాయి, వీళ్ళు వెళ్ళబోతున్నాయి, ఇలా ఉండబోతున్నాయి, వర్కౌట్ కాదు, సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అవుతుంది. మీరు ఏ పనిన చేయొచ్చు కానీ మీరు ఓన్ డిసిషన్ తీసుకోండి, ఎవరి మాట వినకండి. మేషరాశి వాళ్ళకు ఒక స్థాయి రావాలి, వస్తుంది. ఆ స్థాయి మీరు మీ పేరు బలం సరిచేసుకుని జరిగే దశానాథులకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం కానీ, స్తోత్ర పారాయణ చేయడం కానీ, దీపారాధన చేయడం కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మేషరాశి వాళ్ళకి కోట్లల్లో సంపాదనా పరులుగా అవ్వడానికి అర్హత ఏర్పడబోతుంది. మీ రాత మారుతుంది, మహర్జాతకులుగా మీరు మారేటువంటి రోజులు రాబోతున్నాయనే విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మిథున రాశిలో పుట్టినవాళ్ళు, ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. నా దగ్గరికి పద్మిని అనే అమ్మాయి మనం వచ్చి కలిశారు. ఆవిడకి మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు. కానీ భర్త ఏ ఉద్యోగం చేసినా 6 నెలలు 1 ఇయరు మళ్ళీ వేరే జాబ్ చూసుకోవాల్సి వస్తుంది. అలాని చెప్పి అమ్మాయి ఖాళీగా ఉండడానికి ఇద్దరు పిల్లలను చాకాలి. ఒక అమ్మాయి 10th క్లాసు, ఇంకొక అబ్బాయి ఇంటర్మీడియట్, ఎడ్యుకేషన్ ఖర్చు, కుటుంబ ఖర్చు, సొంత ఇల్లు లేదు, బాడుగ కట్టుకోవాలి, ఇన్ని కష్టాల్లో ఎందుకు మాకు ఇలా వస్తుంది అంటే, మనం వీడియోస్లో చెప్తూ ఉంటాం కదా, ఐ లెటర్ ఆడవాళ్ళ పేర్లో ఉండకూడదు, పి లెటర్ పేరు ప్రారంభం కాకూడదు. బేసిక్గానే కన్యారాశి వాళ్ళ కష్టాలు ఉంటాయి కానీ ఇక మీద లాభాలు ఉండబోతుంది అని చెప్తూ ఉంటాం. ఆ యొక్క వీడియో చూసి మనల్ని కలిశారనమాట. మనం కలిసి దాదాపుగా ఒక 1 ఇయర్ దాకా అవుతుంది. ఈరోజు చాలా లైమ్ లైట్లో ఉన్నారు ఆవిడ. ఓన్గా టైలరింగ్ పెట్టుకుని ఓన్ కేపబిలిటీతో ఆ టైలరింగ్లతో 40 సహాయకులుగా 40 పెట్టుకొని ఒక శాలరీస్ ఇస్తూ ఒక టాప్లో ఉన్నారు. ఎందుకంటే ఆవిడ మిథున రాశిలో పుట్టింది కానీ ఆవిడ లగ్నంలో లగ్నాధిపతి శుక్రుడు సష్టమంలో ఉన్నాడు. బేసిక్గా రోగం రుణం శత్రుత్వం కానీ స్వక్షేత్రం ఉండడం వల్ల యోగకారకులుగా మారిపోయింది ఆవిడ. అట్ ద సేమ్ టైం ఆవిడ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 14 డిసెంబర్ అనమాట, 5వ నెంబరు. క్రియేటివిటీ, ఆవిడ నేమ్లో పద్మిని 5 లెటర్తో ఎండ్ అవుతుంది. ఆ ఐని కాస్త ఈ చేసి ఇంకొక డీని యాడ్ చేసి సర్నేమ్ వాడమని చెప్పాను. వితిన్ డేస్లో అమ్మాయికి ఒక 40-45 రోజుల్లోనే వాళ్ళ ఆయనకు ఒక పెద్ద కంపెనీలో ఒక మంచి పోస్ట్ రావడం, అదేవిధంగా ఈవిడికి ఆవిడ చేస్తున్న పనులు చూసి అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళల్లో ఆవిడకి ఒక లీడర్షిప్ ఇవ్వడం, మళ్ళీ బ్యాంకు మేనేజర్ పిలిచి ఆవిడకి సపరేట్గా ఒక లోన్ కేటాయించడం, దాని రీపేమెంట్కి కొంచెం సదావకాశాలు కల్పించడం, మళ్ళీ టైలరింగ్ ఒక సంస్థలాగా పెట్టుకోవడం, 4 నేర్పించడం, ఈవిడ దాంట్లో నుంచి వ్యాపారం చేసుకోవడం, ఒకటండి ఒక చిన్న మార్పుతో టప్పని ఆవిడ లైఫే మారిపోయింది. సో అలా మారడానికి అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకు కూడా. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, సింహం తుల ఈ రెండు రాశుల వాళ్ళకు కూడా ఒక అల్టిమేట్ చేంజ్ అయితే రాబోతుంది. వీళ్ళు ఎంచుకున్న ప్రతి వృత్తి, విద్య, ఆర్థిక, కుటుంబ లావాదేవీల్లో కూడా ఒక మంచి మార్పును చూస్తారు. వీళ్ళ తలరాత కూడా మారబోతుంది. దానివల్ల ఎదుగుతారే కానీ డౌన్ఫాల్ అవ్వరు. ఆ స్థాయి మీకు వస్తుంది కానీ పేరు బలం కూడా బాగా ఉండాలనే విషయం గుర్తుపెట్టుకోండి. పేరు బాగుంటే 90% సక్సెస్ అండి. అందుకని అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలంటే జాతకాలు కుదరకపోతే పేరు మార్చి పెళ్లి చేయండి అంటారు. అంటే పేరు మార్చితే జాతకం కూడా మారుతుంది దాని యొక్క అర్థం. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఇన్ కేసు మీ సమస్యలు ఏదైనా విపరీతంగా ఉంటే మాత్రం స్క్రోడత నెంబర్ కాంటాక్ట్ చేసి నేను మాట్లాడతాను మీతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.